రాజకీయ ఎత్తుగడ లేదా రాజకీయ అహంకారం ఈ రెండిట్లో ఏంటో రాహుల్ గాంధీనే చెప్పాలి. రాజకీయ ఎత్తుగడ అంటే పార్లమెంట్ కార్యక్రమానికి అటెండ్ అయ్యి అక్కడ జరిగే ఉపన్యాసంలో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాతన వీళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నా దేశానికి సంబంధించి పార్లమెంట్ భవనం ఇంపార్టెంట్ కాబట్టి ఆ పని చేస్తున్నాం, మేమైతే అధ్యక్షురాలతో చేయిద్దాం అనుకున్నాం, నరేంద్ర మోడీ తప్పు చేశాడని ఒక మాట చెప్తే అది రాజకీయ ఎత్తుగడ అవుతుంది. బాయ్కాట్ చేయడం అంటే అహంకారానికి ప్రతీక అవుతుంది. అంటే సుదీర్ఘకాలం పాటు గాంధీలు ఉన్నప్పుడు ఏం చేసినా కరెక్ట్, గాంధీలు లేనప్పుడు ఏం చేసినా తప్పు. 1921లో పార్లమెంటుని అప్పుడు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బ్రిటన్ రాజు రాణి వచ్చి ప్రారంభించారా? కాదే, ఇక్కడ ఉన్నటువంటి పాలకులే కదా ప్రారంభించింది అప్పుడు. ఎందుకని? పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాప్రతినిధుల కాన్సెప్ట్. ఇక్కడ ఈ పార్లమెంటుని ఒకవేళ బ్రిటిష్ రాజు రాణి దాన్ని గనక ఇనాగ్రేట్ చేస్తే, ఇప్పుడు అధ్యక్షులు చేస్తే తప్పే అంట నేను. ఎందుకంటే వాళ్ళ లెగసీని మనం ఎందుకు తీసుకోవాలి? బేసిక్గా రాజ్యాంగం వాళ్ళ రాజ్యాంగానికి మన రాజ్యాంగానికి సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళది కరెక్ట్ అయితే కనుక మనం కూడా ఇప్పుడు రాజో రాణో ఉండాలి, వాళ్ళ వారసత్వంగా ఎవరో ఒకళ్ళు ఉంటా ఉండాలి, మనం అది కాదే. బట్ వాళ్ళకి బదులుగా ఇక్కడ అధ్యక్షులను పెట్టుకోవడమే తప్పు. అధ్యక్ష ఉపాధ్యక్షులతో ఏంటి అవసరం? సుప్రీం పవర్ అనేటువంటి పార్లమెంట్ అయి ఉండాలి లేదా ప్రైమ్ మినిస్టర్ అయి ఉండాలి, అంతే తప్పించి ఇష్టారాజ్యంగా వాళ్ళు ఉంటారనే వంకతో ఏది పడితే అది చేస్తే, ఎట్లా పడితే అట్లా చేస్తే నెగిటివ్ అయిపోతుంది, పని జరగదు, ప్రాక్టికాలిటీ మిస్ అవుతుంది. వీటన్నిటి మధ్యన జరుగుతున్నటువంటిది ఏంటంటే రాహుల్ గాంధీలోని అహం, తనది కాని దాన్ని ఏది కూడా అంగీకరించలేకపోవడం. ఇదివరకు మన్మోహన్ సింగ్ చేతిలో కాగితాలు చించేసిన లేదంటే కనుక తను ఓడిపోతే శాంతం ఎటుకో వెళ్ళిపోవడమైనా లేదు గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవడమైనా, ఇది అతనిలోని చైల్డిష్ మెంటాలిటీ అనాలా లీడర్షిప్ మెంటాలిటీ అనాలా ఆలోచించాల్సిన సందర్భం.